ఆస్ట్రేలియా, అంటార్కిటికా తప్ప మిగతా ఖండాలన్నింటిలోనూ రాబందులు కనిపిస్తాయి. ఇవి సంవత్సరానికి ఒకే ఒక గుడ్డు పెడతాయట. విడతకు కేజీ మాంసాన్ని లాగించేస్తాయి. రోజులో అలా చాలాసార్లు తింటాయి. దేనినైనా తిని అరాయించుకోగలివి. రాబందులు కొన్నిసార్లు జబ్బు చేసి చనిపోయిన జంతు మనుషుల శరీరాలను తినివేస్తాయి. అయినా వాటికేమీ కాకపోవడానికి కారణం వాటి కడుపులో శక్తివంతమైన యాసిడ్లు ఉత్పత్తి అవుతాయి. అవి కలరా, ఆంథ్రాక్స్ వంటి వ్యాధులను కూడా నివారించగలవు. వీటి మూత్రంలో కొన్ని రకాల రసాయనాలు ఉంటాయట. వాటికి క్రిములను చంపేసే శక్తి ఉంది. వాసనలు పసిగట్టడంలో ఇవి మేటి. 1-2 కిలోమీటర్ల దూరంలో మృత కళేబరాలు ఉన్నా ఇవి ఇట్టే పట్టేస్తాయి. అలాగే గాయపడి చావుకు దగ్గరగా ఉన్న జంతువులను కూడా గుర్తించి అక్కడ వాలిపోతాయి. అలాగని చనిపోయిన వాటినే తినవు, బతుకున్న వాటిని కూడా వేటాడి తింటాయి. సాధారణంగా గుడ్లగూపలకు, గబ్బిలాల వంటి నిశాచర జీవులకు పగటి కంటే రాత్రిపూట చూపు బాగుంటుంది. కానీ రాబందులకు మాత్రం పగలు కనిపించినంత బాగా రాత్రిపూట కళ్ళు కనిపించవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.